ఫేస్బుక్లో రీల్స్ వీడియోస్ ఈ విధంగా కనుక మీరు అప్లోడ్ చేసిల్లు అని అంటే మిగిలిన వాళ్ళకంటే, సో మిగిలిన క్రియేటర్స్ కంటే కూడా మీరు ఎక్కువ మోతాదులో మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఇది నేను చెప్తుంది కాదండి, ఫేస్బుక్లోనే ఇప్పుడు ఈ బెస్ట్ ఛాన్స్ మనకి రీల్స్ వీడియోస్ నుంచి మనకైతే వచ్చేసింది. నిజంగా ఇంతకు ముందుకు మనకి వేరే అయితే ఇప్పుడు మనకి చాలా చేంజెస్ అయితే ఫేస్బుక్లో వచ్చేసినాయి. కాబట్టి ఈ తరహాలో కనుక మీరు రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేసిల్లనుకోండి, అంతే ఇక ఒక్కసారి కనుక మీరు అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు అని అంటే ఇక ఆటోమేటిక్గా మీరు రీల్స్ను వదిలిపెట్టి ఉండలేరు. ఇక తర్వాత దాన్ని అప్లోడ్ చేయకుండా కూడా మీరు ఉండలేరు. ఆటోమేటిక్గా చెయ్యి, ఇప్పుడు టైం అయిపోయింది కదా మనం వీడియో అప్లోడ్ చేయలేదు కదా అని ఆటోమేటిక్గా మీ మైండ్, మీ హ్యాండ్ అనేది రీల్ వీడియో అప్లోడ్ చేయడానికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఉంటుంది, మళ్ళీ గ్రో అంటే గ్రో అనే కాదండి, డబ్బులు పెట్టాలని వినడం అయితే మాత్రం కన్ఫర్మ్. ఇప్పుడు అర్థమైంది కదా, సో మనీ ఇయరింగ్ పర్పస్గా మనకి రీల్స్ ఎంత బెనిఫిట్స్ ఇస్తాయో. చాలా మందికి ఇంకా ఫేస్బుక్లో మనీ వస్తాయని ఇంకా డౌట్ఫుల్గానే ఉన్నారండి. సో కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోని షేర్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. ఎందుకనంటే మీరు యాజ్ ఏ క్రియేటర్గా మీకు ఇంత బెనిఫిట్ అయ్యే వీడియోస్ని నేను తెలుగులో ఎంత క్లారిటీగా చెప్తున్నాను కదా, సో మిగిలిన క్రియేటర్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు కూడా ఫేస్బుక్ క్రియేటర్స్గా మారే అవకాశం అయితే ఉంటుంది. సో నా తరఫున నాకు సపోర్ట్ చేయాలి అని మీకు అనిపిస్తే మాత్రం నా కష్టాన్ని గుర్తించి వీడియోని లైక్ చేయడము, షేర్ చేయడము, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో నేను ఎర్లీ మార్నింగ్, నేనైనా కాదు మీరు కూడా ఇప్పటి నుంచి ఇలానే చేయండి. ఫస్ట్ మనం ఫేస్బుక్ ఓపెన్ చేసినామనంటే వీడియో అప్లోడ్ చేయడానికంటే ముందు, కామెంట్స్ చూడడానికంటే ముందు, మీరు ఏ యాక్టివిటీస్ చేయడానికంటే ముందు ఫస్ట్ ఫేస్బుక్ ఓపెన్ చేసినామనంటే మీరు అసలు అకౌంట్ క్లారిటీగా ఉందా లేదని చూసుకోండి. ఎందుకంటే పర్టికులర్గా మనకి దేనికి ప్రాబ్లం వస్తుంది, దేనికి రాదు అనేది మనకి ఫేస్బుక్లో కొంచెం టెన్షన్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వాటిని అయితే నేను కన్ఫామ్గా చెక్ చేసుకుంటాను. సో అలా చెక్ చేసుకునే టైంలోనే ఫేస్బుక్ మనకైతే ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే చేసేసింది. అది కూడా మనకి ఈ రీల్స్ వీడియోస్ తరఫున. ఏంటి అంటే, బికాస్ యూ హ్యావ్ కన్సిస్టెంట్లీ అప్లోడింగ్ ఒరిజినల్ ఎంగేజింగ్ రీల్స్, యు ఆర్ కరెంట్లీ గెటింగ్ ఏ బూస్ట్ టు యువర్ యాడ్స్ ఆన్ రీల్స్ ఇయర్నింగ్ రేట్ అని చెప్తుంది. సో ఇది మీకు అర్థమైందో లేదో కానీ నాకు అర్థమైన రీతిలో మాత్రం మీకైతే చెప్తాను. ఇప్పుడు మనము మన అకౌంట్లో రీల్స్ వీడియోస్ని, మన ఒరిజినల్ కంటెంట్ వీడియోస్ని కనుక మనము కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళినాము అంటే మనకి ఇప్పుడు రీల్స్ వీడియోస్ తరఫున మనకి ఇయర్నింగ్స్ అయ్యే మానిటైజేషన్ టూల్ ఏంటిది, యాడ్స్ ఆన్ రీల్స్. సో ఈ యాడ్స్ ఆన్ రీల్స్ ఇయర్నింగ్స్ అనేది మనకి బూస్ట్ చేస్తాము అని చెప్తుంది. అంటే మనకి ఇయర్నింగ్స్ అనేది డబల్ అవుతాయి. అసలు ఇంతకుముందుకు ఇప్పటికీ చెప్పాలంటే మాత్రము చాలా డిఫరెంట్ అయిపోయింది. సో ఇంతకుముందుకు ఎన్ని వేలకు వేలు వచ్చినా, లక్షలకు వచ్చినా కూడా $1 రావాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా తలకే పట్టుకోలేదు. అంతే, ఎందుకంటే నేను కూడా ఎన్నోసార్లు బాధపడ్డ క్షీణాలు కూడా ఉన్నాయి. సో పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా ఏంటి ఫేస్బుక్ ఇలా డల్గా ఉందంటే కొంచెం మనకి కొంచెం తెలుసు కదా. సో చాలామంది కాంటాక్ట్ అయ్యేది అనమాట, ఎంతమంది కాంటాక్ట్ అయినా ఈ రీల్స్ వీడియోస్ తరఫున ఇయర్నింగ్స్ మాత్రం చాలా డల్గా ఉంది. కనీసం మనకి 10,000 వ్యూస్ వస్తాయి కానీ 1 cent, 2 cent అదంటే మన రూపాయల 100 paisa అయితే 1 rupee కదా, అట్లా పైసల కిందనే మాత్రమే అంత లోగా మాత్రం ఉండేది. కానీ ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీని ఫాలో అయ్యి అప్లోడ్ చేసే వాళ్ళకి మంచి ఇయర్నింగ్స్ తరఫున కూడా బూస్టింగ్ ఇస్తుంది అని చెప్తుంది. అవును, కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేయాలంటున్నారు. అసలు ఈ కన్సిస్టెన్సీ అంటే ఏంటి, అందులో ఫాలో కావాల్సిన మెయిన్ టిప్స్ ఏంటి అనేది కూడా మరి కన్ఫామ్గా మీకు తెలియాలి కదా. అది తెలియకపోతే కన్సిస్టెన్సీ అని మీరు దేన్ని ఫాలో అవుతారు, ఓహో రోజుకు 3 videos అప్లోడ్ చేయాలి కాబట్టి 3 videos అప్లోడ్ చేయాలి, ఇది కన్సిస్టెన్సీ అని చాలామంది అనుకుంటున్నారు. కానీ కన్సిస్టెన్సీకి మీనింగ్ అనేది వేరే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నాకు ఇప్పుడు ఈ అప్డేట్ నా ఫేస్బుక్ పేజీ తరఫున వచ్చింది. సో నేను నా ఫేస్బుక్ పేజీలో గత 6 months నుంచి వెళ్ళి ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా నేను 2 videos అప్లోడ్ చేస్తాను. ఎలా అప్లోడ్ చేస్తాను, మార్నింగ్ ఒక వీడియో వస్తుంది, ఈవినింగ్ ఒక వీడియో వస్తుంది, సేమ్ టైంకి డైలీ 2 posts కన్ఫామ్గా వస్తాయి. కాకపోతే ఒక 2 months నుంచి వెళ్ళి మాత్రం నేను 3 videos అప్లోడ్ చేస్తున్నాను. ఏంటి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, డైలీ సేమ్ టైంకి నా పేజీలో ఆ రీల్స్ వీడియోస్ అనేది, నా ఒరిజినల్ కంటెంట్ వీడియోస్ అనేది ఆటోమేటిక్గా పోస్ట్ అయిపోతూ ఉంటాయి. దీన్ని కన్సిస్టెన్సీ అంటారు. అంటే ఇప్పుడు మనకి ఫేస్బుక్ ఎలా క్యాచ్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు నార్మల్గా మీ అకౌంట్ ఉందనుకోండి, ఓకే మేము అలా నార్మల్గా మెయింటైన్ చేస్తున్నాము అని అన్న వాళ్ళకి వీక్లీ కనీసం ఒక 4 reels videos అయినా సరే అప్లోడ్ చేయాలి అని చెప్తుంది. కానీ 4 reels videos అప్లోడ్ చేస్తే మనకు వచ్చే వ్యూస్కి మనకి ఇయర్నింగ్స్ ఎలా గ్రో అవుతాయి కాదు. కాబట్టి ఇది బేసిక్ అన్నమాట.
దాని తర్వాత మన అకౌంట్ మంచిగా గ్రో ఉండాలి. సో న్యూ పీపుల్స్కి కూడా మన అకౌంట్ సజెషన్గా వెళ్ళాలి అని అంటే డైలీ 2 వీడియోస్ అప్లోడ్ చేయాలి. సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి వీక్లీ 12 కానీ 14 కానీ రీల్స్ వీడియోస్ ఉన్నాయా లేవా అనేది ఫేస్బుక్ అనేది క్యాచ్ చేస్తుంది. ఇలా అప్లోడ్ చేసే వాళ్ళకి ఏంటంటే కొత్త కొత్త వాళ్ళకి, ఇప్పుడు మన కంటెంట్ లాంటి కంటెంట్ని ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా మన అకౌంట్ని సజెషన్ చేస్తూ ఉంటుంది. ఇక అలా కాకుండా కన్ఫామ్గా డైలీ 3 వీడియోస్ 4 వీడియోస్ అది మీరు రెగ్యులర్టీగా పాటిస్తూనే ఉండాలి. ఇక ఏ ఒక్క రోజు కూడా మిస్ అవ్వట్లేదు, టైమింగ్స్ మిస్ అవ్వట్లేదు. డైలీ 4 వీడియోస్ వచ్చేస్తున్నాయి. దానికి వ్యూస్ ఎంగేజ్మెంట్ కూడా చాలా బాగున్నాయి అంటే ఆటోమేటిక్గా ఇలాంటి బెనిఫిట్స్ అనేది మీకు ఉంటాయి. ఇప్పుడు దీనికి ఏమొచ్చింది, మనకి యాడ్స్ అండ్ రీల్స్ ఇయర్నింగ్స్ మనకి బూస్టింగ్ ఇస్తున్నామా అని చెప్పింది. సో మనకి రెట్టింపు అనేది ఇయర్నింగ్స్ ఇక్కడ పెరిగినాయి. రెట్టింపు అంటే ఇంకా మీకు ఎగ్జాంపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాలి అని అంటే ఇంతకు ముందుకు మనకి 1000 2000 వచ్చినాయి యాడ్స్ అండ్ రీల్స్కి అని అంటే మనకి 1 సెంట్ మాత్రమే ఉండదు. కొన్ని కొన్నిసార్లు 10,000 వ్యూస్ వచ్చినా కూడా మనకు అంతే మాత్రమే ఉండదు. కానీ ఇప్పుడు ఒకసారి కనుక మీరు రెండు పక్కల చూసుకోండి, కొంతమంది అకౌంట్స్ నేను చెక్ చేసినప్పుడు ఇంతకు ముందుకి ఇప్పటికీ అనేది అంటే రెట్టింపు అని ఇక్కడ మనకి ఇచ్చింది కదా, అది ఇంప్రూవ్మెంట్ అయిందా లేదా అనేది నేనైతే క్లారిటీగా చెక్ చేసుకున్నాను. కొంతమందికి కాలేదు, ఎందుకంటే వాళ్ళు కన్సిస్టెన్సీ అనేది వాళ్ళు ఉండట్లేదు. సో వీళ్ళు కన్సిస్టెన్సీగా ఉంటున్నారు కాబట్టి వీళ్ళకి చాలా గ్రో అనేది పెరిగిపోయింది. వాళ్ళ దాకా ఎందుకు నాది కూడా పెరిగిపోయింది, కాకపోతే ఊకే నాదే చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బాలు ఎక్కువ ఉన్నది. మళ్ళీ మీకు కూడా నమ్మాలో నమ్మబుద్ధి అవుతుందో లేదో నాకైతే తెలియట్లేదు. అందుకనే నేను నా దాని గురించి కాకుండా మిగిలిన వాళ్ళ దాని గురించి నేను అకౌంట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు మీరు క్లారిటీగా చూసుకోండి, ఒక 2000 వ్యూస్ కూడా కొన్ని రాని వీడియోకి కూడా $1 ఆటోమేటిక్గా అవుతుంది. ఇప్పుడు ఒక వంట ఆమె వీడియోస్ అయితే మనం చూస్తున్నాం కదా, సో ఈ వీళ్ళు మొత్తం కిచెన్ వీడియోస్ మాత్రమే ఇస్తారు. ప్రతి వీడియోకి 100,000 అయితే లేవు, కానీ 30K 20K కొన్నిటికి 7 10 కూడా ఉంటాయి. దీనికి ఇయర్నింగ్స్ కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. బరాబర్ మనకైతే మంచిగా 1000 దాటింది 5000 దాటింది అంటే కన్ఫామ్గా మనకి $1 అవుతుంది. సో ఇంతకు ముందుకు మనకి $1 రావాలంటే 1 లక్ష కొట్టాలి, కానీ ఇప్పుడు అంతా కూడా అవసరం లేదు. 10 లక్షలు కొట్టిందనంటే $50 కూడా అయిపోతున్నాయి. అలా మనకి ఇయర్నింగ్స్ అనేది కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళకి పెరిగిపోయినాయి. మరి లేట్ ఏంది చేస్తున్నారు, ఊకి అక్కడ ఇక్కడ చూసి టైం అంతా వేస్ట్ చేసుకోకుండా పక్కన వాళ్ళతో సోదు ముచ్చట్లన్నీ కూడా బంద్ చేసి మీ టాలెంట్ ఏంటి దాన్ని ప్రూవ్ చేసుకొని పైసలు సంపాదించుకునే విధంగా డైలీ మీరు ఎన్ని అయితే ప్లాన్ చేసుకున్నారో సింగిల్ అయితే మాత్రం పెట్టకుండా అది అసలు దేని పరంగా కూడా మనకి యూజ్ ఉండట్లేదు. ఓకే అకౌంట్ని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనే తూతూ మంత్రంగా మాత్రమే ఉంటుంది. కాబట్టి 2 లేకపోతే 3 రీల్స్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేసుకోండి. దాని తర్వాత 1 మంత్లో మీరు నాకు వచ్చి మెసేజ్ చేయకపోతే అడగండి. అంతేకాదండి, ఇప్పుడు ఆల్రెడీ యాడ్స్ అండ్ రీల్స్ మోనిటైజేషన్ అయిన వాళ్ళు మరి మీకు ఇయర్నింగ్స్ ఇంతకుముందు కంటే ఇప్పుడు పెరిగినా లేదా ఒకసారి చెక్ చేసుకొని కామెంట్ చేయండి. సో మీ కామెంట్ అనేది నాకు కాదు, సో మిగిలిన చాలామంది డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కూడా చూస్తున్నారు నిజంగా ఎవరైనా పెరిగినాయా లేదా అని కామెంట్ చేస్తున్నారా లేదా ఇలాంటివి కూడా పట్టించుకుంటారు. కాబట్టి పెరిగినాయా లేదా అనే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ మీరు తెలుసుకొని అప్పటికప్పుడు ఉన్న దాన్ని బట్టి మీరు ఇయర్నింగ్స్ మంచిగా పెంచుకోవాలి, అకౌంట్లో చాలా యాక్టివ్గా ఉండాలి అంటే ఇలాంటి టిప్స్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోవడం అయితే మర్చిపోకండి.